హాయ్ బీవర్స్ వెల్కమ్ టు తెలుగు స్పోర్ట్స్ నేమ్ హోస్ సుదిరెడ్డి సో ముందుగా ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో మాదాం స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను ప్లేస్ చేస్తాను మ్యాచ్ అప్డేట్స్ పరంగా మీరు ఏదైనా అప్డేట్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉన్న మాదాన్ స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది వెదర్ రిపోర్ట్ పిచ్ రిపోర్ట్ ప్లేయింగ్ అప్డేట్ అండ్ టాస్ పడ్డాక మళ్ళీ రిపోర్ట్ అక్యురేట్ గా మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మీరు మాదాన్ స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్లోకి తప్పకుండా జాయిన్ అయిపోండి అండ్ ఇవిడ లింక్ డిస్క్రిప్షన్ లో నా ఇన్స్టాగ్రామ్ ఐడిని మెన్షన్ చేస్తాను మ్యాచ్ అప్డేట్స్ పరంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు నాకు ఇన్స్టాగ్రామ్ లో పర్సనల్ గా మెసేజ్ చేయొచ్చు ఇక లేట్ చెప్పి మరి ఐపీఎల్ లో సండే ధమాకా సిక్స్టీ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిజంగా రాయస్థాన్ రాయల్స్ మాత్రం లాస్ట్ మ్యాచ్ పర్ఫార్మెన్స్ చూసాక ఆర్సిబికి మాత్రం భజన పెడతారా లేకుంటే ఆర్సీబీ పర్ఫార్మెన్స్ పట్ల సూపర్ డూపర్ కంబ్యాక్ బ్యాక్ ఇస్తుందా ఏమర్థం కాని సిచ్యువేషన్ అయితే ఇప్పుడు ఉంది మరి ఇప్పుడు ఈ రెండు స్ట్రాంగ్ టీమ్స్ అని ఢీకొడితే ఏ టీమ్ ది విక్టరీ ఏ టీంకి పై చేస్తుందో ఒక్కసారి అలిసి చూసేద్దాం సో ముందుగా ఈ మ్యాచ్ మధ్యాహ్నం జరుగుతుంది కాబట్టి పిచ్ ఫ్లాట్ గా ఉంటుంది బ్యాటింగ్ కి బాగా ఫేవర్ సో కండిషన్స్ కనుక మనం చూసుకుంటే టాస్ గెలిస్తే బ్లైండ్ గా బ్యాటింగ్ వెళ్ళిపోయే ఛాన్సెస్ క్లియర్ గా కనిపిస్తున్నాయి సో ఫస్ట్ మనం ఈ పిచ్ రిపోర్ట్ కూడా చూసుకుంటే ఈ మ్యాచ్ జైపూర్ లో జరుగుతుంది ఇక్కడ పిచ్ బ్యాటింగ్ కి బాగా ఫేవర్ సో బ్యాటింగ్ పట్ల మాత్రం చాలా ఈజీగా స్కోర్ చేయడానికి క్యాపబిలిటీ ఉన్న పిచ్ ఇది అండ్ స్పిన్ కూడా బాగా తిరుగుతుంది సో మాక్సిమం టాస్ గెలిచి ఒక పెద్ద స్కోర్ అయితే పెట్టాల్సిందే ఎవరు అపోనెంట్ గా సరే సో ఫస్ట్ మనం లోకల్ టీమ్ రాయస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ లో చూసుకుంటే జైష్వాల్ బట్లర్ సంజు శామ్సంగ్ జోరుడ్ జురాల్ హెట్మేర్ అశ్విన్ ట్రబోల్ సందీప్ శర్మ ఆసిఫ్ అండ్ చహల్ సో మొత్తం ప్లేయింగ్ ఎలవెన్ లో ముగ్గురు సిమ్ బౌలర్స్ ఉన్నారు ముగ్గురు స్పిన్నర్స్ ఉన్నారు అండ్ మెయిన్గా రాజస్థాన్ టీమ్ ప్లేయింగ్ ఎలవెన్ లో ఫస్ట్ మనం క్లియర్ గా చూసుకోవాల్సింది బ్యాటింగ్ ఆర్డర్ జైష్వాల్ బట్లర్ వీళ్ళిద్దరు బ్యాటింగ్ మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంది అండ్ లాస్ట్ ఐపీఎల్ క్రియేట్ చేశాడు జైశ్వాల్ బ్యాటింగ్ పట్ల ఈ రీజన్ లో ఆరెంజ్ క్యాప్ కి చాలా దగ్గరగా ఉన్నాడు జైష్వాల్ మరి ఈ మ్యాచ్ లో జైష్వాల్ ఎక్కువ రన్స్ కొడతాడా లేకుంటే ఫ్యావ్ డి ఎక్కువ రన్స్ కొడతాడా ఎందుకంటే వీళ్ళిద్దరికి ఒక మ్యాచ్ డిఫరెన్స్ అయితే ఉంది బట్ రన్స్ పరంగా మనం చూసుకుంటే ఫ్యావ్ డ్యూప్లెక్సీస్ కన్నా జైస్వాల్ టూ రన్స్ బిహైండ్ ఉన్నాడు మరి ఎవరికి ఆరెంజ్ క్యాప్ వస్తుంది అనేది కూడా పెద్ద క్వశ్చన్ ఇక తర్వాత బట్లర్ బట్లర్ మాత్రం చాలా డేంజరస్ ప్లేయర్ ముఖ్యంగా నాకు ఎందుకో ఈ మ్యాచ్ లో బట్లర్ నట విశ్వరూపం చూపిస్తాడు అనిపిస్తుంది బ్యాటింగ్ బట్ల మాత్రం బట్లర్ చాలా అంటే చాలా స్ట్రగుల్ అవుతున్నాడు కొన్ని మ్యాచెస్ బట్ వెంటనే ఇంకొక మ్యాచ్ అయితే చాలా మంచి కంబ్యాక్ ఇస్తున్నాడు సో మొన్న మ్యాచ్ మనం చూసుకుంటే రాజస్థాన్ లో బట్లర్ రన్అట్ అయిపోయి డక్అౌట్ గా వెండి తిరిగాడు బట్ నాకెందుకో ఈ మ్యాచ్ బట్లర్ మాత్రం నట విశ్వరూపం చూపిస్తాడు అయితే క్లియర్ గా తెలుస్తుంది ఇక తర్వాత సంజు శాంసంగ్ సో కెప్టెన్ గా సంజు శాంసంగ్ టీం ని బాగా లీడ్ చేస్తున్నాడు అండ్ ఒక ప్లేయర్ గా కూడా ఎక్స్ట్రానరీ బ్యాటింగ్ చేస్తున్నాడు క్రూషియల్ టైంలో లో సంజు శాంసంగ్ హిట్టింగ్ కూడా రాజస్థానికి చాలా ప్లేస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇక తర్వాత జోరూట్ జోరూట్ ని టీమ్ లోకి ఎందుకు తీసుకున్నారో అర్థం కావట్లేదు కానీ ఉన్నంత వరకు జోరూట్ కి అయితే అంత పెద్ద అవకాశం దొరకట్లేదు అండ్ మినిమం గ్యారెంటీగా జోరూట్ పవర్ ప్లే లోనే బ్యాటింగ్ రావాలి పవర్ ప్లే ఐ ప్యాక్ వస్తే మాత్రం జోరూట్ నుంచి మనం ఒక గొప్ప ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం బట్ సంజు శాంసంగ్ జోరూట్ ను ఒక స్పిన్నర్ కూడా ఇట్లయి చేసుకుంటున్నాడు ఇక తర్వాత జురెల్ జురెల్ మాత్రం బ్యాటింగ్ పరంగా ఎక్స్ట్రాడనరీ ప్లేయర్ అండ్ ఎక్సలెంట్ వికెట్ కీపర్ కూడా బట్ ఏంటంటే మెయిన్ గా బ్యాటింగ్ అయితే ఎనర్జీని యూటిలైజ్ చేసుకుంటున్నారు అండ్ బ్యాటింగ్ పరంగా చాలా గా హిట్టింగ్ చేసే స్టాండర్డ్స్ ఉన్న ప్లేయర్ ఇక ఫినిషర్ రోల్లో మనం చూసుకుంటే హెట్మేర్ హెట్మేర్ ఫినిషింగ్ మాత్రం టీమ్కి బాగా కలిసి వస్తుంది ఉన్నంత వరకు బాగా హిట్టింగ్ చేస్తాడు స్ట్రైక్ రేట్ కూడా వన్ సెవెంటీ మెయింటైన్ చేస్తాడు డెత్ ఓవర్స్ కూడా ఎక్స్ట్రాడనరీ హిట్టింగ్ ఇస్తున్నాడు ఇక స్పిన్ సైడ్ మనం చూసుకుంటే అశ్విన్ చాహల్ ఇద్దరు క్రూషియల్ స్పిన్నర్స్ ఇంతకు ముందు అడమ్ జాంపాన్ యూస్ చేసేవాళ్ళు బట్ ఇప్పుడు ఎందుకు అడమ్ జాంపాన్ తీసుకురావట్లేదు ఎందుకంటే మ్యాక్సిమం అడమ్ జాంపా ఎకానమీ కూడా ఎక్కువగా ఇస్తున్నాడు కాబట్టి సో అశ్విన్ అటు బ్యాటింగ్ బౌలింగ్ రెండు విధాలుగా బెనిఫిట్ అండ్ చాహల్ కూడా స్పిన్ పరంగా అయితే చాలా బెనిఫిట్ అండ్ లీడింగ్ పర్పుల్ క్యాప్ హోల్డర్ చాహల్ సీమ్ బౌలింగ్ సైడ్ మనం చూసుకుంటే సందీప్ శర్మ ఆసిఫ్ అండ్ ట్రెన్ బోల్డ్ ముగ్గురు ఎక్స్ట్రాడనరీ సీమ్ బౌలర్స్ అండ్ మెయిన్ గా ట్రెన్ కూడా మనం చూసుకుంటే లైన్ చాలా పర్ఫెక్ట్ గా ఉంది ఆల్రెడీ రాజస్థాన్ కి ఆర్సీబీ కి జరిగిన మ్యాచ్ లో ట్రెండ్ ఫస్ట్ 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 బాల్ లోనే కోహ్లీని డక్అట్ చేసి వెనికి పంపించాడు మరి ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ కమ్ బ్యాక్ ఇస్తాడో లేదో చూడాలి అండ్ మరోపక్క సందీప్ శర్మ అండ్ ఆసిఫ్ వీనిద్దరు కూడా బౌలింగ్ పరంగా సెటిల్ గా ఉన్నారు మరి ఓవరాల్ గా రాజస్థాన్ ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే కంపల్సరీగా వన్ ఎయిటీ వన్ నైన్టీ స్కోర్ బోర్డ్ ని టచ్ చేయాల్సిందే అప్పుడే మ్యాచ్ కొంచెం మజా అయితే ఉంటుంది మరి ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ప్లేయింగ్ లో ఎలా ఉందో చిన్నద్దాం సో ఆర్సీబీ చేతిలో మూడు మ్యాచ్లు ఉన్నాయి ఈ మూడు మ్యాచ్లు గెలుస్తేనే ప్లే ఆఫ్స్ కి లేకుంటే ఏ సార్ కప్పు నమ్ది అనేది నెక్స్ట్ ఇయర్ కి పోతుంది మరి ఆర్సీబీ టీం ఈసారి ఎలాంటి కంబ్యాక్ ఇస్తుందో చూడాలి ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచెస్ ఇవన్నీ కోహ్లీ ఫ్యాబ్ డ్యూసీస్ అనుజ్ రావత్ మ్యాక్స్వెల్ మహిపాల్ లోమర్ దినేష్ కార్తిక్ కేదార్ జాదవ్ హసరంగ హర్షల్ పటేల్ విజయ్ సిరాజ్ అండ్ హెజిల్వోడ్ సో మొత్తం ప్లేయింగ్ లైన్లో కూడా మనం చూసుకుంటే నలుగురు సిమ్ బౌలర్స్ ఉన్నారు ముగ్గురు స్పిన్నర్స్ ఉన్నారు బట్ క్రూషల్ స్పిన్ పరంగా మనం చూసుకుంటే వేల్ అసలుగా ఇద్దరు అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు అండ్ సిమ్ బౌలింగ్స్ అయితే హర్షల్ పటేల్ విజయ్ కుమార్ సిరాజ్ అండ్ హెజిల్వోడ్ ఈ నలుగురు మీద మ్యాచ్ చాలా డిపెండ్ అయి ఉంటుంది బ్యాటింగ్లో అయితే ఆర్సీబీ సెటిల్ గా ఉంది బట్ బౌలింగ్లో మాత్రం అట్టర్ ఫ్లాప్ ఎంత పెద్ద టార్గెట్ ఉన్నా సరే అపోనెంట్ ఈజీగా బ్యాటింగ్ చేసే స్టాండర్డ్స్ ని బౌలర్స్ క్రియేట్ చేస్తున్నారు మొన్న జరిగిన ముంబై మ్యాచ్ కూడా అంతే అవసరంగా బ్రేక్ తురి సరే ఒక సీమ్ బౌలర్స్ దాన్ని కంటిన్యూ చేయలేకపోయారు అండ్ మరోపక్క బ్యాటింగ్ లో మనం చూసుకుంటే విరాట్ కోహ్లీ ఫ్యాబ్ ప్లేసెస్ సో ఆర్సీబీ టీంకి ఈ సీజన్ లో ఒకే ఒక పర్ఫార్మెన్స్ కేజీఎఫ్ ఈ వెల్ విరాట్ కోహ్లీ ఫైవ్ టు ప్లసెస్ ఈ ముగ్గురు ఆడకుంటే మ్యాచ్ మాత్రం గంగపాలయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ మెయిన్ గా విరాట్ కోహ్లీ ఫైవ్ టు ప్లసెస్ లో ఎవరు లాస్ట్ వరకు టీమ్కి చాలా బెనిఫిట్ అండ్ మరో పక్క వన్ డౌన్ లో అనూజ్ రావత్ సో అనూజ్ రావత్ కన్నా మహిపాల్లో మరే బెస్ట్ అని నా ఒపీనియన్ వన్ డౌన్ లో అండ్ బ్యాటింగ్ పరంగా ఇద్దరు కూడా కొంచెం ఎక్స్ట్రాడినరీ హిట్టర్స్ అని చెప్పుకోవచ్చు ఇక గ్లేన్ మ్యాక్స్వెల్ ఈ సీజన్ లో గ్లేన్ మ్యాక్స్వెల్ మంచి ఫామ్ లో ఉన్నాడు కానీ బౌలింగ్ ఫెయిల్ అవడంతో టీం కి మంచి విక్టరీస్ అయితే రావట్లేదు మరి గ్లేన్ మ్యాక్స్వెల్ తన బ్యాట్ ద్వారా ఒక గొప్ప మ్యాజిక్ క్రియేట్ చేస్తే చూడాలని చాలా మంది చూస్తున్నారు ఇక డెత్ ఫినిషింగ్ లో మనం చూసుకుంటే కొత్తగా కేదార్ జాదవ్ వచ్చాడు అండ్ దినేష్ కార్తిక్ కూడా ఉన్నాడు అండ్ వీళ్ళిద్దరు కూడా కొంచెం టచ్ లోకి వస్తేనే టీమ్ కి చాలా బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు ఇక స్పిన్ అయితే అసరంగా అసరంగా స్పిన్ కూడా చాలా క్రూషియల్ వికెట్ వికెట్ బౌలింగ్ చేస్తున్నాడు బట్ మెయిన్ గా అసరంగా ఒక ఆల్ రౌండర్ సో బ్యాటింగ్ లో కూడా అసరంగా కొంచెం మినిమం గ్యారంటీ పర్ఫార్మెన్స్ ఇస్తేనే టీమ్ కి చాలా బెనిఫిట్ ఇక సిమ్ బౌలింగ్ లో అర్షల్ పటేల్ కొంచెం మేల్కొని బాగా బౌలింగ్ చేయాలి ఈజీగా ఏదో వేసినామంటే వేసినామంటే కుదరదు ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచెస్ కాబట్టి కంపల్సరీగా కంపల్సరిగా హజిల్వుడ్ సిరాజ్ ఈ ముగ్గురు చాలా స్ట్రాంగ్ అమ్మాయికి ఇవ్వాలి మరి ఓవరాల్ గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ రాయల్స్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్ లో నాకైతే అటు ఇటుగా చూసుకున్న బ్యాటింగ్ బౌలింగ్ ప్రకారం చూసుకున్న బ్యాటింగ్ అయితే ఆర్సీబీ ఫేవర్ గా ఉంది రాజస్థాన్ కన్నా బట్ బౌలింగ్ చూసుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రాజస్థాన్ పిచ్ బట్ బౌలింగ్ క్రూషియల్ గా ఉన్నందుకు అప్ టు మార్క్ మనం చూసుకుంటే రాజస్థాన్ కి కొంచెం అప్పర్ హ్యాండ్ అయితే కనిపిస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ రిపోర్ట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ రిపోర్ట్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో మాదాన్ స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను ప్లేస్ చేస్తాను ఖచ్చితంగా మీరు మా స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోయింది ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది అండ్ లింక్ డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి నేను మెన్షన్ చేస్తాను మ్యాచ్ పట్ల మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నా సరే మీరు ఏమన్నా నడగాలనుకుంటున్నా మీరు నాకు ఇన్స్టాగ్రామ్ లో పర్సనల్ మెసేజ్ చేయొచ్చు అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు స్పోర్ట్స్ ఫర్ మోర్ ఐపీఎల్ అప్డేట్స్